కేసీఆర్ కు మీట్ అవ్వడానికి సిద్ధమైతే తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ మీద అబద్ధాలు చెప్పి భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్పి పూట గడుపుకునేటటువంటి ఒక చేతగాని ముఖ్యమంత్రివి నీవు. నీవు ఎంత కడుతున్నావో కరెంటు రైతులకు చెప్తున్నావు, 24 గంటల కరెంట్ ఇస్తున్నాను. ఎక్కడ ఉందయ్యా 24 గంటల కరెంటు? 10 గంటలన్నా సరిగ్గా గ్రామాల్లో కరెంట్ వస్తుందా? రా పోదాం రా చూద్దాం రా చూపిరా, నువ్వు మా దగ్గరకు వచ్చావు తీసుకుపోతాం రా, ఏడా వస్తుందో చూపిస్తూ 24 గంటల కరెంటు. ఈరోజు రైతుల పేరు మీద 24 కరెంటు ఉచిత కరెంట్ ఇస్తున్నాని ఆ కరెంటు పైసలన్నీ నువ్వు తప్పుకుంటూ ఈ రోజు మీటర్లు పెట్టాల్సి వస్తుందని ప్రజలకు మోసం చేసి అబద్ధాలు చెప్పి నీవు అవినీతి పరుడవై ఈ రోజు ఒక పక్క కాళేశ్వరం పైసలు దోచుకొని, ఒక పక్క పాలమూరు రంగారెడ్డి దోచుకొని, ఒక పక్క కరెంటు రైతులకు ఉచితంగా ఇస్తున్నా 24 గంటల కరెంటు ఇస్తున్నాని అదొక పక్క దోచుకుంటూ కరెంటు సంస్థలకు కట్టాల్సిన బకాయిలు కట్టకుండా ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ నీ బప్పం గడుపుకుంటూ ఇలా జాతీయ పార్టీ పెట్టాలని రాష్ట్రంలో నిన్ను ఇంటికి పంపని ఇంకా తెలంగాణ ప్రజలు సిద్ధమైందని జాతీయ పార్టీ అంటూ ప్రజలని తప్పుదో అంటే పక్కదారి పట్టిస్తూ ఈరోజు నీ బప్పం గడుపుకొని ఇంకా చూస్తున్నావు. ఆహా, ఈయన పాప మోదీ గారిని ఎదుర్కొని ఇంకే జాతీయ పార్టీ పెడుతున్నాడంట అని చర్చ జరగాలని ఒక జాతీయ పార్టీ గురించి మాట్లాడుతున్నాం. అసలు తెలంగాణలోనే నీ పార్టీని ఇంటి పంపడానికి తెలంగాణ ప్రజలకు సిద్ధమైతే జాతీయ పార్టీ ఎక్కడ పెడతావయ్యను? ఎన్ని రోజులయ్యా జాతీయ పార్టీ పెట్టేది? కేవలం తెలంగాణ ధనాన్ని దోచుకున్నటువంటి ధన అహంకారంతోననే ఈరోజు ప్రాజెక్టుల మీద దోచుకున్న దోపిడీ అయిపోయింది. ఈరోజు ఇంతకుముందు మురళీధరరావు గారు చెప్పినట్టు హైదరాబాద్ లో ఉన్న చెరువులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఎక్కడ ఖాళీ స్థలాలు కానీ ప్రభుత్వ భూములు కానీ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఈరోజు కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఉన్నాయి. ఈరోజు రియల్ ఎస్టేట్ పేరు మీద లక్షల కోట్ల రూపాయల ధనాన్ని తెలంగాణ భూములను కాజేయడానికి ఈరోజు కేసీఆర్ గారు సిద్ధమై, ఒకప్పుడు ఆంధ్రులు దోచుకపోతున్నారు మన భూములు అమ్ముతున్నారని చెప్పినటువంటి కేసీఆర్ ఈయన వచ్చినాక ఎన్ని భూములు అమ్మిందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. మరి కేసీఆర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ఒక స్వయం పాలన అని చెప్పి తెలంగాణ వాళ్ళకి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలంగాణ ఆస్తులు కాపాడుకోవాలని మాట్లాడిన నీవు తెలంగాణ ఆస్తులు ఎందుకు అమ్ముతున్నావని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ధనిక రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో భూములు అమ్మాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్ని రకాలుగా ఇంకా ప్రజల్ని మోసం చేస్తావు. ఈరోజు పిల్లలకు ఉద్యోగాలు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. హైదరాబాద్ నగరంలో గ్రామాల్లో సంగ్రామ యాత్ర చేసి హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో కూడా మా ప్రజలు ఏం కష్టాలు పడుతున్నారు. ప్రజలు ఏ వార్డులో ఎక్కడెక్కడ రోడ్లు లేక, డ్రైనులు లేక, ఇండ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకి ఎన్నెన్నో కష్టాలు హైదరాబాద్ నగరంలో, ఎన్నో జిల్లాల నుంచి హైదరాబాద్కు అనేక పనుల మీద వలసలు వచ్చి బతుకు చెరువు కోసం వచ్చి బతుకుతున్నటువంటి వాళ్ళ యొక్క కష్టాలను చూడాలని ఈరోజు హైదరాబాద్లో కూడా సంగ్రామ యాత్ర మరి సంజయ్ గారు చేపట్టబోతా ఉన్నారు కొద్దిసేపట్లో. ప్రజల కష్టాలు తెలుసుకొని రేపు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నియంత పాలనను అంతం చేయటటువంటి ఒక నిర్ణయానికి తెలంగాణ ప్రజలు వచ్చిండ్రు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. వారి కలలు నిజం చేయాలని భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతో తెలంగాణ కోరుకున్నారో ఆ ఆకాంక్షలన్నీ కూడా నిజం చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధమై మీ మధ్యకు వచ్చిందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల కష్టాలు పల్లెలు కానీ, పట్టణాలు కానీ, రైతాంగాలు కానీ అనేక రకాలుగా ఈ యొక్క